అఫ్జల్ఖాన్ సెంట్రల్ లైబ్రరీ ప్రపంచంలోనే గుర్తింపు పొందిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఉద్యమానికి ఉద్యోగ పోటీ పరీక్షల కోసం గ్రంథాలయంలో పుస్తక పఠనం ఎంతగానో ఉపయోగపడిందన్నారు. రాష్ట్ర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పద్మశ్రీ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ 133వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. రంగనాథన్ స్ఫూర్తితో ప్రతి మండలం మున్సిపాలిటీ విద్యా కేంద్రాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. పలువురు గ్రంథాలయ పాలకులకు బహుమతులు ప్రదానం చేశారు మంత్రి. పాంచమహల్ అంటే 5 అంతస్తులతోటి ఇంత పెద్ద భవనము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు సంబంధించి ఈరోజు గుర్తింపబడినటువంటి ఈ యొక్క భవనం ప్రపంచ స్థాయిలోనే ఒక ఈ యొక్క సెంట్రల్ లైబ్రరీగా దేశానికి కూడా మార్గదర్శకం ఉన్నటువంటి లైబ్రరీకి సంబంధించి మన రాష్ట్ర రాజధానిలో అందరికీ అనేక మందికి 100,000 మందికి 100,000 మందికి ఉపయోగపడ్డది. పెండింగ్లో ఉన్నటువంటి గ్రంథాలయాల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ మీరు ఒక లెటర్ ఇవ్వండి లిఖితపూర్వకంగా. దాన్ని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేకెన్సీ పోస్టు క్యాడర్స్ వారీగా ఏ పోస్టులు ఏ క్యాడర్కి సంబంధించి ఖాళీ ఉన్నాయో వాటి వివరాలన్నీ ఇచ్చినట్టయితే తప్పకుండా ప్రభుత్వం తరఫున జాబ్ క్యాలెండర్లో పెట్టించే విధంగా చర్యలు తీసుకుంటాం గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా అనే మాట మనవిస్తూ జీతాలు కూడా ఒకటో తారీఖున పడడానికి సెస్ మీ దగ్గరికి రావడానికి ఎంతో గొప్ప ప్రభుత్వం ఒకవేళ మిగతా అవసరాలకు వాడుకున్న జీతభత్యాలు గ్రంథాలయాల మినిమం మెయింటెనెన్స్కి సంబంధించి తప్పకుండా మీ నిధులు మీకు ఏ విధంగా రాగలిగితే ప్రయత్నం చేస్తారనే మాట మనవిస్తూ